సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాల సమస్యల పరిష్కారానికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి 24 వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి తెలిపారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వర్క్ షాప్ లో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాంఘిక మరియు సంక్షేమ గురుకులాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయని, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించకుండా సన్నబియ్యాన్ని విద్యార్థులకు భోజనం పెట్టకుండా పాలిష్ చేసిన దొడ్డి బియ్యాన్ని పెట్టడం సరైనది కాదని వాపోతున్నారు. ఈ వసతి గృహాల సమస్యల సాధనకై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ మాట్లాడుతూ, వసతి గృహాల సమస్యల పరిష్కారానికి ఈ నెల 20న జుక్కల్ నియోజకవర్గంలో బైక్ ర్యాలీ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ బైక్ ర్యాలీలో జిల్లా మొత్తం పర్యటించి సమస్యలను అధ్యయనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 24న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ ముగింపు సభని నిర్వహిస్తున్నట్లు, ఈ సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 24 వరకు 5 రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్ యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాం. సుమారు 15 బైక్లు, మోటార్ సైకిళ్లు జిల్లా మొత్తం కూడా అన్ని హాస్టళ్లు తిరిగి హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను అధ్యయనం చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కోసం ఈ యాత్ర చేస్తూ ఉన్నాం. ఒకవేళ యాత్రల తర్వాత కూడా ఈ సమస్యలు జిల్లాలో ఉన్నటువంటి ఆస్తుల సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆస్తుల విద్యార్థులు అందరినీ కూడా సేకరించి కలెక్టరేట్ ను ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నెల 20 నుంచి 24 వరకు యాత్రలు జరుగుతాయి. 24 రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో యాత్ర ముగుస్తుంది. 20 నాడు జుక్కల్లో ఈ బైక్ మోటార్ సైకిల్ యాత్ర సుమారు 15 మోటార్ సైకిళ్లతో యాత్ర ప్రారంభమవుతుంది జుక్కల్లో. 24 నాడు కామారెడ్డిలో ముగుస్తా ఉంది. 24 నాడు కామారెడ్డిలో బహిరంగ సభ తోటి యాత్ర ముగుస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. స్వారోస్ పేరుతోటి ఈ రోజు గురుకులాలలో ప్రధానంగా 1000 రూపాయలు ఈ రోజు విద్యార్థులు అడ్మిషన్స్ కోసం అక్రమాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వారోస్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు అడ్మిషన్స్ పేరుతోటి డబ్బులు తీసి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే హాస్టళ్లలో ఈ రోజు కావాల్చుకునే ప్రభుత్వం విద్యార్థి సంఘాలను హాస్టళ్లలోకి రానివ్వకూడదు అనేటువంటి సర్కులను ఈ రోజు జారీ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి భావనగా మేము భావిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకే ప్రభుత్వం ఇప్పటికైనా వీటిని ఏదైతే గురుకులాలు ఉన్నాయో సంక్షేమ హాస్టల్ ఉన్నాయో వాళ్ళ యొక్క సమస్యలు తీర్చాలి. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతోటి ఈ రోజు హాస్టల్లో విద్యార్థిని టీచర్స్ ను పెడతా ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో విధానాన్ని రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు, అట్లాగే లెక్చరర్ పోస్టులు, వార్డెన్ పోస్టులు, వర్కర్స్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఈ జిల్లాలో జరగబోయేటువంటి యాత్ర ఏదైతే ఉందో ఈ సంక్షేమ హాస్టల్స్ కోసం, సంక్షేమ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం జరిగేటువంటి ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం, పిలుపునిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఆ రకంగా ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇప్పుడు వచ్చిన యాత్ర సందర్భంగా వచ్చినటువంటి సమస్యల మీద ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంకా ముంగట పిక్నిక్లు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందో కేసీఆర్ ఫామ్ హౌస్ ముట్టడించాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ ఇప్పటికే నిర్ణయం చేసింది.